వెల్కమ్ టు సింధుస్ కిచెన్. గోంగూర పచ్చడి రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ధనియాలు ఒక టేబుల్ స్పూన్, మెంతులు హాఫ్ టీ స్పూన్, నూపప్పు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు ఒక 8 వరకు వేసుకోండి, ఎండుమిర్చి 10, కారాన్ని బట్టి చూసి వేసుకోండి. వీటిని 2 నిమిషాలు వేయించుకుని పక్కకు తీసేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో గోంగూరను యాడ్ చేసుకుందాం. 200 గ్రాముల వరకు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. మూత పెట్టుకుని మగ్గించుకోండి 5 నిమిషాలు. మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండండి. మీరు చేసే ప్రాసెస్ కాకుండా ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుంది అని. చూసుకుందాం, 5 నిమిషాల తర్వాత మనకి ఇది పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా, ఆ పోపుల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు, అప్పుడు మనకి పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. మనకిది చక్కగా గ్రైండ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పోపు పెట్టుకుందాం. దీనికోసం మళ్ళీ ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10 వరకు వేసుకోండి. పోపులు ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఎండుమిర్చి 2, అలానే ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం వేయించుకోండి. అప్పుడు గోంగూర పచ్చడిని ఇందులో వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. రోటి పచ్చళ్ళు రుచి రావాలంటే ఇలా పోపులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి, ఎంత రుచిగా ఉంటుందో. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేయండి.